మార్చి 22న ఉగాది తర్వాత కుంభరాశి వారికి జరగబోయేది ఇదే. దీన్ని ఎవరూ మార్చలేరు. మరి ఇంతకు మార్చి 22 ఉగాది తర్వాత కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, వారి యొక్క జీవితం ఏ విధంగా మలుపులు తీసుకోబోతోంది, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఉగాది పేరులోనే పచ్చదనం, వసంత చైతన్యం దాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. యుగానికి ఆది కాబట్టి యుగాది అంటాం. ఇదే కాలక్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది. ఈ పండుగ కోలాహలం ప్రకృతిలో అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. కోయిల కుహు కుహు రాగాలతో, పక్షుల కిలకిలా రావాలతో, ఎటు చూసినా పచ్చదనపు చిగుళ్లతో, ఎన్నో రకాల పూళ్ల సందళ్లతో, గుమగుమలతో, మధురమైన పళ్ల రుచులతో, సరికొత్త అనుభూతులతో, జీవన చైతన్యంలో ఈ పండుగ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈరోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడంటారు. అందువల్ల ఈ రోజుని చైత్రశుద్ధ పాడ్యమి అని లేదా ఉగాదిగా పండితులు చెప్తారు. మరి ఇలాంటి ఉగాది రోజు నుంచి కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయని వేద పండితులు చెప్తున్నారు. మరి జ్యోతిష్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఉగాది తరువాత కుంభరాశి జాతకులకు ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం చూసేద్దాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి జాతకులుగా పేర్కొనబడతారు. ఈ యొక్క కుంభరాశి జాతకులు మార్చి 22న వస్తున్నటువంటి ఉగాది తరువాత అంటే శోభాకృత్నామ సంవత్సరంలో చాలా యోగవంతమైన కాలాన్ని అనుభవించబోతున్నారు. అంటే వీరు ఇల్లు లేదా కారుని కొనుగోలు చేయగలుగుతారు. అంటే అంతేకాకుండా ఆర్థిక స్థితి కూడా పురోగతి అనేది లభిస్తుంది. వీరి యొక్క డబ్బు చాలా లాభాల్లోకి వెళ్తుంది. అంటే వీరు పెట్టే పెట్టుబడులన్నీ కూడా మంచి లాభాలను వీరికి అందిస్తాయని చెప్తున్నారు. అయితే శుక్రుడు తన రాశి నుండి 12వ ఇంట్లో మకర రాశిలో కుంభరాశికి అధిపతి అయినటువంటి కుంభంలో కలిసి ఉండడం వల్ల మొదటి సగం మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ఇక చాలా కాలం పాటు ఈ యొక్క ప్రభావం అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారి యొక్క ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కెరియర్ పరంగా ఈ కుంభరాశి వారు తమ కెరియర్ లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ముందుగా ఊహించినటువంటి కొన్ని పరిస్థితులు, అంటే ఊహించని పరిస్థితులు కొన్ని తలెత్తేటటువంటి సూచనలు ఉన్నాయి. మీ సహోద్యోగులు పనిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, అంటే మీరు ఇబ్బంది పడుతుంటే వారు ఆనందిస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా వారు మీకు వ్యతిరేకంగా కూడా ప్లాన్స్ చేయడం మొదలవుతుంది. దీనివల్ల మీరు పనిలో నిజంగా కష్టతరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు చాలా వరకు కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో మాక్సిమం కలిసిపోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు కాస్త వేరుగా ఉండడం మొదలుపెట్టినా మీ పైన కుట్రలు పడడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పబడుతోంది. ఇక అదేవిధంగా ఈ కుంభరాశి వారికి పనికి కట్టుబడి ఉంటారు. అదేవిధంగా మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా ఉండరు. ఎప్పుడంటే మీ యొక్క పై అధికారులు మీపై బాధ్యతలు ఉంచడం వలన క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే గురువు గోచారం అనేది 3వ ఇంటికి మారడం జరిగిన తర్వాత మీ ఉద్యోగంలో అనుకుని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. కానీ మీరు పనిచేస్తున్న చోటు నుంచి వేరొక చోటుకి బదిలీ అవ్వడం లేదా మీలో కొందరికి విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం రావడం కూడా జరుగుతుంది. గురువు దృష్టి అనేది 7వ ఇంటిపై, 9వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉండడం వల్ల మీరు నివసించే ప్రదేశంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ మార్పు అనేది జరుగుతుంది. ఇది మీ ప్రయత్నం లేకుండా జరగడం వల్ల మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇక 10వ ఇంటిపై శుభగ్రహ యొక్క దృష్టి లేకపోవడం వలన మీకు పని ఒత్తిడి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగంలో గానీ కొత్త ప్రదేశంలో గానీ పనిచేయాల్సి రావడం వలన, అంటే కొత్త ఉద్యోగంలో లేదా కొత్త ప్రదేశంలో పనిచేయాల్సిన పరిస్థితులు రావడం వల్ల మీరు కొంచెం పని ఒత్తిడి తట్టుకోలేక కష్టతరమవుతూ ఉంటారనమాట. కాబట్టి ఈ ఉద్యోగాలు చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే ఎక్కువ పనిభారం అనేది పడుతుంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే వ్యాపారస్తులు స్వయం ఉపాధితో జీవనం సాగించే వారైతే కాస్త ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. శని గోచారం 1వ ఇంట్లో ఉండడం వల్ల ప్రారంభంలో వ్యాపారం సామాన్యంగా ఉంటుంది. అయితే గురువు గోచారం 2వ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపారం తక్కువగా జరిగినా కూడా ఆదాయం అనేది తగ్గకపోవటం వల్ల మీకు ఇబ్బంది కలగదు. అయితే 7వ ఇంటిపైన శని దృష్టి అనేది ఉండడం వలన వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రథమార్థంలో మీ వ్యాపార భాగస్వామ్యులతో సమస్యలు రావడం, భాగస్వామ్య ఒప్పందాలు ముగించాల్సి రావడం జరుగుతుంది. శని దృష్టి అనేది 10వ ఇంటిపై మరియు 3వ ఇంటిపై ఉండడం వల్ల ఈ సమయంలో మీరు మీ వ్యాపార అభివృద్ధికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అంతేకాకుండా చాలాసార్లు మీ భాగస్వామ్యులు సహకరించకపోవడం వల్ల కూడా వ్యాపార అభివృద్ధి కొరకు మీరు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. గురువు గోచారం 2వ ఇంట్లో ఉండడం వల్ల మీకు పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీరు పెట్టుబడులు పెడితే మంచి లాభాలనేవి మీరు చక్కగా రిటర్న్స్ పొందగలుగుతారనమాట. వ్యాపార అభివృద్ధి కోసం ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిదని చెప్పబడుతోంది. అయితే గురువు గోచారం అనేది 3వ ఇంటికి మారుతుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థిక పరమైనటువంటి పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు. ఎప్పుడు గురువు గోచారం 3వ ఇంట్లోకి మారిన తర్వాత మాత్రం పెట్టుబడులు పెట్టకూడదు. గురువు గోచారం 2వ ఇంట్లో ఉండడం వల్ల మాత్రం పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. 3వ ఇంట్లోకి మారిన తర్వాత మాత్రం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో
పెట్టకూడదనమాట. అయితే గురువు దృష్టి అనేది ఏప్రిల్ చివరి నుండి 7వ ఇంటిపై 9వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో వృద్ధి సాధ్యమవుతుంది, అలాగే మీ వ్యాపార భాగస్వామితో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ శ్రమకు అదృష్టం కూడా కలిసి రావడంతో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ వ్యాపారంలో భాగస్వామ్య ఒప్పందాలు జరగడం లేదంటే కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం ఈ రెంట్లో ఏదైనా జరుగుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు, అలాంటి ఆలోచన ఉన్నవారు ఏప్రిల్ వరకు గురువు గోచరం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారం ప్రారంభించడం మంచిది. ఆ తర్వాత గురువు గోచరం అనుకూలంగా ఉండదు కాబట్టి సూర్యగోచరం బాగున్నప్పుడు మాత్రమే వ్యాపారాలు ప్రారంభించడం మంచిది. నవంబర్లో రాహుగోచరం అనేది 2వ ఇంటికి, కేతుగోచరం 8వ ఇంటికి మారడం వల్ల వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక మోసాలు కానీ వ్యాపారంలో మోసాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గుడ్డిగా అందరినీ నమ్మి మీ వ్యాపారాన్ని వారి చేతుల్లో అస్సలు పెట్టకపోవడమే చాలా మంచిదన్నమాట. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి అవకాశాలు మెరుగుపడటం వల్ల మరియు ప్రథమార్థంలో ఆర్థికంగా కూడా అనుకూలించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మంచి ప్రగతి సాధిస్తారు. గురువు గోచరం 2వ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీకు మంచి అవకాశాలు రావడమే కాకుండా మీ ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది. మీరు చేసే పనులు విజయవంతం అవడం వల్ల మీరు పేరుతో పాటు డబ్బు కూడా ఈ సమయంలో సంపాదించగలుగుతారు. రాహుగోచరం అనేది 3వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీకు ఎంత పని ఉన్నా కూడా ఉత్సాహం తగ్గకుండా చేయగలుగుతారనమాట. దీనివల్ల మీరు మరిన్ని అవకాశాలు కూడా పొందేటటువంటి సూచనలు ఉన్నాయి. శని గోచరం అనేది 1వ ఇంట్లో ఉండడం, శని దృష్టి 10వ ఇంటిపై ఉండడం వల్ల కొన్నిసార్లు మీరు మంచి అవకాశాలను కోల్పోయి నిరాశకు లోనవుతారు. 1వ ఇంటిపై శని కారణంగా కొన్నిసార్లు మీ నిర్లక్ష్య కారణంగా కూడా అవకాశాలు కోల్పోతారు. అయితే ఈ సమయంలో కొంతమంది మిమ్మల్ని డబ్బు కోసం గాని మరి సొంత లాభాల కోసం గాని మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మాక్సిమం చూసుకున్నట్లయితే కుంభరాశి వారు మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి, గబగబ పెట్టుబడులు పెట్టకండి, అనవసరమైనటువంటి ఇబ్బందులకు మీరు గురి కాకండి. ఇక ఈ కుంభరాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గురుగోచారం బాగుంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థికంగా అభివృద్ధి కలిగి ఉంటారు. మీ ఉద్యోగ వ్యాపారాల నుంచి మంచి ఆదాయం లభిస్తారు. గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న మీకు శోభాకృత్నామ సంవత్సరం నుంచి ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే శనిగోచారం 1వ ఇంట్లో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మీరు మీ ఆదాయం కంటే కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశాలుంటాయి. కాకపోతే మీకు ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందుతుంది కాబట్టి ఖర్చు అయినా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడరు. మీరు ఏవైతే అగ్రిమెంట్స్ చేసుకుని ఆపేసుకున్నారో కొన్ని కొన్ని పనులు సగంలో ఆపేశారంటే ఒక ఇల్లు కడుతూ మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎందుకు ముందుకు నడవట్లేదో అర్థం కాదు, చేతిలో డబ్బు ఉంటుంది కానీ చేయలేరు. ఇదంతా కూడా గ్రహాలలో మార్పుల వల్ల వచ్చేటటువంటి పరిణామాలన్నమాట. సో అలాంటి పెండింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తారు. అగ్రిమెంట్స్ చేసుకుని వ్యాపారాలు మొదలు పెడదాం అనుకుని ఆపేసినటువంటివి అవి కూడా ముందుకు వెళతాయి. నత్తనడుకున సాగుతున్నటువంటి పనులు అవి కూడా చాలా స్పీడ్ గా వేగంగా ముందుకు వెళ్ళిపోతాయి, అంటే సాగుతాయి అనమాట. అక్కడ నుంచి పనులు అనేవి సాగిపోతాయి. మరి రాబోయేటటువంటి మార్చి 22 తర్వాత ఈ మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా బాగుంటుంది కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఎవరిని నమ్మకండి. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం సమయం చూసుకుని ఖచ్చితంగా మీరు ఏదైతే అది వచ్చింది మనకి పెట్టాలనే ఆలోచన వచ్చింది కాబట్టి వెంటనే పెట్టేద్దాం ఇలాంటి ఆలోచన లేకుండా సమయం చూసుకుని సమయానుకూలంగా పెట్టుబడులు పెట్టి దానికి తగ్గ రాబడిని మీరు పొందగలుగుతారు. కుటుంబ పరంగా కూడా బాగుంటుంది. అయితే మీరు ఉద్యోగ మార్పు అనేది కనుక జరిగితే ఖచ్చితంగా కుటుంబంలో మీకు కొంచెం చిన్న చిన్న క్లాషెస్ వస్తే కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అత్యవసరం తప్పదు అనిపిస్తే తప్ప ఉద్యోగ మార్పు అనేది పెట్టుకోకండి, ఎందుకంటే కుటుంబం నుంచి కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి. మరి చూసారు కదా ఈ కుంభరాశి వారికి మార్చి 22 తర్వాత ఏ విధంగా ఉండబోతోందో, ఉగాది తర్వాత ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.